తెల్లూరు ఎంపీ ఆదల ప్రభాకరరెడ్డి నివాసంలో చేరికల కార్యక్రమం జరిగింది. రూరల్ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ నుంచి టీడీపీ జనసేన పార్టీల నుండి భారీగా యువత తరలివచ్చి ఆదల సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించి తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 31వ డివిజన్ నుండి యువత వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం వైసీపీ పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ ఇతర పార్టీల్లో కళ్లబొల్లి కబుర్లు చెబుతున్న నాయకులు ఉన్నారని, నిజమైన నాయకుడు ఆదల ప్రభాకర్ రెడ్డి అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి ఆదల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆదల ప్రభాకర్ రెడ్డి నాయకత్వం నచ్చి వైసీపీలో చేరామని యువత తెలియజేశారు. ఈరోజు టైలర్స్ కాలనీ నుంచి నవీన్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మున్న కాజా గారి మిత్ర బృందం యువకులు దగ్గర దగ్గర 30-35 మంది పార్టీలో చేరడం చాలా సంతోషించదగిన విషయం. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తిరిగి వాళ్ళు తెలుగుదేశం నుంచి వాపసు వచ్చి ఇక్కడ చేరడం సంతోషం. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళకి అన్ని విధాల అండదండలు అందించి వారి యోగక్షేమాలు, వారి ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన పెద్దలు ఆదల గారి సమక్షంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు మాకు నచ్చి ఆయన ఆధ్వర్యంలో పని చేయాలని నిర్ణయించుకొని ఆ మిత్రులు టీడీపీ నుంచి కానివ్వండి, జనసేన నుంచి కానివ్వండి, ఆదల గారి నాయకత్వం పని చేయాలి, ఈసారి ఆయన గెలిపించుకోవాలి, ఎలాగైనా గెలిపించుకోవాలి, ఆయన ఆధ్వర్యం పని చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు ఆధ్వర్యంలో పార్టీ చేయాలని చెప్పారు. ఎంతమంది ఎంతమంది 30-35 మంది నాయకత్వం పార్టీలో జరిగించారు. చెప్పాను ఒకటే, నేను అందరు నాయకులు నిలుచున్నారు. ఆదాయ గారి విషయం నేను అందరి నాయకులు ఇక్కడ కార్యకర్త విలువ కష్టపడే వారికి వేరే ఎవరు దాంట్లో ఎటువంటి అనుభవం లేదు. అలా వాళ్ళకి చెప్తానని వస్తా ఉంటాను, తల్లి మాటలు చెప్తా ఉంటాను, పోతా ఉంటాం, అటువంటి మాటలు ఎవరు పడద్దు, చేయవద్దు, కష్టపడదాం, పెద్ద గెలిపించుకుందాం, తర్వాత మనకి ఇబ్బంది ఉంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.